నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు మంగళవారం 16 ఆగస్ట్ నెల 2022. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జాముల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలిస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. ఈరోజు ఉదయం 6:08:24 వరకు మొదటి జాము. ఈ మొదటి జాము టైంలో కోడి కాకి విజయం. ఈ కోడి కాకి విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కోడి కాకి, ఈ కోడి కాకి అనేది లోపల తెల్లబంగుండి పైన నల్ల కూసు ఉండాలి. ఇటువంటివి కోడి కాకి ఎక్కువగా ఉపయోగపడతాయండి. ఈరోజు ఓడిపోయే వాటిలో చూసుకున్నట్లయితే లోపల గట్టి కూసుండి పైన ఎరుపున్నటువంటివి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచేవి వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సేతువ, నల్లకట్ట అబరాసు, నల్ల మహిళ, నల్ల కోడి కక్కెర, నల్లకట్ట రసంగి, కోడి కాకిడేగ ఇవి జాములో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి సేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మహిళ ఇవి జాములు ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, కాకిడేగ, కాకి నెమలి, నెమలి సేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పెంగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మహిళ. ఈరోజు రెండవ జాము చూసుకున్నట్లయితే 8:24 నుండి 10:48 వరకు నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే నెమలి డేగ, ఈ నెమలి డేగ అనేది లోపల గట్టి కూసుండి పైన ఎరుపు బిరుసు ఉండాలి. ఇటువంటివి నెమలి డేగకి ఎక్కువ ఉపయోగపడతాయండి. ఈ జాములు ఓడిపోయే వాటికి లోపల నల్ల కూసు కానీ కోడి చూపు కానీ ఉంటే ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో చూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ, నెమలి మహిళ, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కెర, ఎర్రపర్ల, ఎర్ర అబ్రాసు ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మహిళ, నల్లకెక్కెర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల సేతువ ఇవి జాములో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మహిళ, నల్లకెక్కెర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల సేతువ ఇవి ఓడిపోయేవండి. ఈ జాములో మూడవ జాము చూసుకున్నట్లయితే 10:48 నుండి 1:12 వరకు ఈ టైంలో కాకి పింగళి విజయం. ఈ కాకి పింగళి విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి పింగళి, ఈ కాకి పింగళి అనేది లోపల నల్ల కూసుండి పైన పింగళా జారు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ కాకి పింగళకి ఉపయోగపడతాయండి. ఈ జాములు ఓడిపోయే వాటికి లోపల తెల్ల కుసు కానీ పైన ఎరుపు కానీ బిరుసు కానీ నెమల సూపు కానీ ఉంటే ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల సేతువ, గౌడు నెమలి, నల్లకట్టు రసంగి, నల్లకెక్కెర, నల్ల మహిళ, కాకి పెట్టమరు ఇవి జాములో గెలిచేవండి.
విజయంలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్ర కెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పెంగళి, ఎర్ర బ్రసు, గేర్వ ఇవి జామలో ఓడిపోయేవండి. ఇవి ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడిడేగ, ఎర్రకెక్కెర, ఎర్రమైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పెంగళి, ఎర్ర బ్రసు, గేర్వ ఇవి ఓడిపోయేవండి. ఈ జామలో గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకొని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. నాలుగవ జాము, నాలుగవ జాము చూసుకున్నట్లయితే 1:12 నుండి 3:36 వరకు ఈ నాలుగవ జాము టైంలో కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ఈరోజు ముసుకరంగ చూసుకున్నట్లయితే కోడి నెమలి, ఈ కోడి నెమలు అనేదాన్ని ముసుకు వాడుకోవచ్చండి. ఈ జాములో కోడి నెమలు అనేది లోపల తెల్లబంగు ఉండి పైన నెమల సూపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో ఉపయోగపడతాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూసుండి పైన ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమల సేతువ, కోడి నెమల రసంగి, కోడి నెమల డేగ, తెల్లకెక్కెర, పసిమిగల అబ్రాసు, నెమల పర్ల, తెల్లబొంగ పచ్చకాకి ఈ సూపులు గెలిచేవండి ఈ జాములో. ఈ జాములో ఓడిపోయేది చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పెంగళ, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ ఈ ఓడిపోయేవండి ఈ జాములో. ఈ జాములో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పెంగళి, నల్ల నెమలి, నల్ల బ్రసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. ఐదవ జాము చూసుకున్నట్లయితే 3:36 నుండి 6 వరకు ఈ ఐదవ జాము టైంలో డేగ పెంగళి విజయం. ఈ డేగ పెంగళి విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే డేగ పెంగళి, డేగ పెంగళి అనేది ముసుకు ఉపయోగపడుతుందండి. ఈ జాములో గెలిచే వాటికి లోపల గట్టి కూసుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో ఉపయోగపడతాయండి. లోపల నలుపుండి పైన నెమల సూపు, పెంగళ సూపు ఏమున్నా సరే లోపల నలుపుంటే ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధ డేగ, పెంగళి, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపు మించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల ఈ జాములో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధ డేగ, పెంగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్రమైల, ఎరుపు మించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల చేతువ, నల్లబార పచ్చకాకి, నల్లబొంగ అబ్రసు ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ 6 తర్వాత ఈ 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము రిపీట్ అవుద్దండి. ఈ మొదటి జాము, రెండవ జాము అలా నైట్ అంతా పగల టైం అంతా రిపీట్ అవుద్దండి. చూసుకోండి. మన సబ్స్క్రైబర్ల అందరి కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగిందండి. మన వాట్సాప్ గ్రూపులు జాయిన్ అయినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైనా ఆగినా కానీ వాట్సాప్లో వీడియోలు డైలీ వస్తూ ఉంటాయండి. ఇవే కాకుండా ఎప్పుడైనా పండగలకి, ఏదైనా పండగలు వచ్చినప్పుడు మీకు స్పెషల్గా మెసేజ్లు పంపడం జరుగుతుందండి నా తరపు నుంచి. ఆ మెసేజ్లు మీకు ఎవరికైనా కావాలనుకునే వారు ఎవరైనా ఉంటే వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి, లింక్ నొక్కి జాయిన్ అవ్వండి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే పెంగళవన్న గౌడి మీద కోడి ఓడిపోవును, కోడి మీద డేగ ఓడిపోవును, కాకి మీద డేగ పెంగళి ఓడిపోవును, పసుపు కోడి మీద డేగ పెంగళి ఓడిపోవును, నెమల మీద డేగ ఓడిపోవును. ఈరోజు దిక్కు తూర్పు వైపు నుంచి పడమర వైపుకి విడిచిన విజయం సాధించు.
ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకే పని చేస్తాండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పని చేస్తుంది, ఏ జామలో పని చేస్తుంది, ఏ నక్షత్రానికి పని చేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడి శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జామలు కూడా రెగ్యులర్గా జామలు పనిచేయండి. ఒక్కోసారి జామలు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడి శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.